అయ్యో ఏంటయ్యా ఇది ఇంటికొచ్చిన పెద్దవాళ్ళతో ఇలాగనేట్రా మాట్లాడేది? నేనేం తప్పుగా మాట్లాడట్లేదు, కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఆ రోజు మండపంలో వీళ్ళు మాట్లాడిన దానికంటే నేనేమీ ఎక్కువ మాట్లాడట్లేదే. ఇప్పటికే వీళ్ళకి చాలా గౌరవం ఇచ్చాను, ఎక్కువైపోయింది. ఏనన్నా ఆ రోజు మండపం నుంచి వీళ్ళ వాళ్ళు మనల్ని వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఈయన అక్కడే ఉన్నాడు కదా, ముందుకొచ్చి ఒక్క మాటనా మాట్లాడా? ఏ అప్పుడు గుర్తుకు రాలేదా నేను అల్లుండని ఆవిడ కూతురని? ఇప్పుడు మాట్లాడడానికి వచ్చారు. చూడండి, మిమ్మల్ని అడిగేది చెప్పండి అసలు ఎందుకు వచ్చారో. అల్లుడు గారు, మంటపంలో మేము చేసింది క్షమించరాని తప్పే కాదన్నా, కానీ ఆ సందర్భాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు నేను అలా అనాల్సి వచ్చిందో, ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చిందో కాస్త ఆలోచించండి. వద్దు, అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా ఎంతమందిని రాయబారానికి పంపిస్తారు? ముందు మీ ఆవిడొచ్చింది, ఆ తర్వాత మా పెద్దనాన్నని పంపించారు, ఇప్పుడు ఏకంగా మీరే తెగబడ్డారు. ఏమండి, మా ఇంట్లో మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వరా? ఇలా వచ్చి కెలుగుతూ ఉంటారా? అంటే వచ్చి టెస్ట్ చేసి మేము ఎంత బాధపడుతున్నామో చూసి ఆనందిద్దామనా? మీకు ఇది సరదాగా ఉందా? గోపి, ఏం మాట్లాడినా వారిని లోపలికి పిలిచి మాట్లాడటం ధర్మం రా. వాకిట్లో నిలబడి వాదులు ఆడుకుంటే వచ్చే పోయేవాళ్ళు చోద్యం చూస్తారా, మనమే పలసనైపోతాం. చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. లోపలికి రమ్మని చెప్పు. ఆయన లోపలికి రాకూడదనే వాకిట్లో నుంచో పెట్టి మాట్లాడుతున్నాను. అయినా మేం పడే బాధ నీకు అర్థం కాదు నాన్న. దయచేసి నువ్వు కాసేపు మాట్లాడద్దు, ఊరుకో. మిమ్మల్నేనండి అడిగేది, ఎందుకొచ్చారు? పిచ్చోళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారులే అనుకున్నారా? అయినా ఈ గోపిగాడికి అవమానాలు అలవాటే కదా, ఎన్నిసార్లు అవమానించినా దులిపేసుకుంటాడులే అనుకున్నారా? అది కాకపోతే అల్లుడు గారు క్షమించండి, తప్పైపోయింది అంటే నేను ఒప్పేసుకునేంత పిచ్చివేదోలా కనిపిస్తున్నానా? ఒప్పుకోను. నేను ఇంతకు ముందు గోపిని అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు ఈ గోపి మారాడండి, చాలా మారాడు. నాకు రోషం, పౌరుషం, చీవు, నెత్తురు, మానం, అభిమానం, సిగ్గు, సరం అన్నీ ఉన్నాయి. నాతో మీ ఆవిడ ఎలా ప్రవర్తించిందండి? తినే అన్నంలో నీళ్లు పోసింది, కాలర్ పట్టుకుని బయటికి గెంటేసింది. నేను అసలు మగాడినే కాదండి. అయినా అన్నీ ఓపికగా భరించాను, ఎందుకంటే నా కుటుంబం అనుకున్నాను, మీరందరూ నా వాళ్ళు అనుకున్నాను. తప్పు చేశానండి. అర్చన వద్దు అని చెప్పింది, వద్దండి పెళ్లికెళ్ళొద్దు, మనల్ని అవమానిస్తారు, హేళన చేస్తారని చెప్పింది. అయినా నేనే పిచ్చి వెదవలాగా, లేదర్చన అది మన ఇల్లు, మన కుటుంబం, మన కావే పెళ్లి, కావే నీ సొంత చెల్లెలని చెప్పి తనని తీసుకొచ్చాను. కానీ అక్కడ మాకు తగిన మర్యాదే జరిగింది. అచ్చని చెప్పిన దానికంటే రెండింతలు ఎక్కువే జరిగింది. అయినా నాకు తెలియక అడుగుతానండి, తనకింకా తాళి కట్టిన మనిషి మీద నేను చేయెత్తానని కావేకి అంత కోపం వచ్చిందే, నా పరిస్థితి ఏంటండి? ఇంటికి పెద్దలుండి కదా, నాకు అత్తగారు, మామగారు, మరదళ్ళు, బావమరిది ఇంతమంది ఉన్నారు కదా. అంత అవమానం జరుగుతుంటే ఒక్కళ్ళు ముందుకు రాలేదేంటండి? చెప్పండి. పిచ్చిది నా అర్చన, అదొక్కతే నా తరఫున ఉంది. నా మీద చేయెత్తేటప్పటికి పౌరుషంతో ఆ మలిసిని కొట్టింది. దానికున్నపాటి పౌరుషం కూడా నాకు లేకపోతే నేను అసలు మగాడినే కాదు. చూడండి, మీతో నాకు మాట్లాడనవసరం, వద్దు, వెళ్ళిపోండి. చెప్పా కదా, మీ కుటుంబానికి మా కుటుంబానికి ఎలాంటి బంధుత్వం లేదు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి, వెళ్ళండి. అల్లుడు గారు, మీరు అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. మీకే సమాధానం చెప్పి నచ్చజెప్పలేను. నేను తప్పు చేసి దోషిగా నిలబడి ఉన్నాను. నన్ను ఏమైనా అనొచ్చు, ఆ అధికారం మీకుంది. మీకు జరిగిన అవమానం అలాంటిది కాదని సమర్థించుకోలేను. కానీ అసలు నేను ఎందుకు వచ్చానో చెబుతాను, లేకపోతే ఇంకా అపార్థం చేసుకుంటారు. నిన్న మా అక్కయ్య ఇక్కడికి వచ్చి అర్చనని కలిసి మాట్లాడి వెళ్ళింది. నీకు అమ్మ మీదనే కదా కోపం, నాన్న మీద లేదు కదా. నాన్నను వచ్చి నీతో నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళమని చెబుతాను, నాన్నను ఏమీ అనుకు అంటే అర్చన మౌనంగా ఉండిపోయింది. అందుకే నేను కాస్త ధైర్యం కూడగట్టుకుని వచ్చాను, లేకపోతే అసలు వచ్చి ఉండేవాడినే కాదు. అంత ధైర్యం నాకు లేదు. అర్చనని కలిసి మాట్లాడొచ్చనే ఆశతోనే వచ్చాను. నిన్న రాత్రి నేను ఇంట్లో లేనండి, పనుంటే షెడ్లో ఉన్నాను. మీ అక్కే వచ్చిన సంగతి నాకు తెలియదు. కానీ పాపం అర్చన ఇంటికి పెద్దవాడ వచ్చింది కదా, ఆవిడ అలా మాట్లాడుతుంటే ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయి ఉంటుంది. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. చూసావా అర్చన, నువ్వు మౌనంగా ఉండేపాటికి ఆయన వేరేగా అనుకున్నారు. ఇంటికొచ్చి నీతో పాప మాట్లాడదాం అనుకున్నారు. వద్దర్చన, మీ అమ్మకెంత ఖచ్చితంగా చెప్పావో అలాగే మీ నాన్న కూడా చెప్పు. ఇంకెప్పుడు మా ఇంటి గుమ్మం తొక్కద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోనాన్న అని చెప్పు. నువ్వే చెప్పు. చెప్పు. వద్దలుడు గారు, అలాది నన్ను వెళ్ళిపోండి, మీకు మాకు బంధుత్వం లేదు అని అంటే నేను తట్టుకోలేను. నా గుండె పగిలి నేను చచ్చిపోతాను. దయచేసి అర్చన అలా అనమని చెప్పకండి. వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. మీరు పిల్ల పాపలతో 10 కాలాల పాటు చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. గోపి, మంచికి మర్యాదకి ఓపికి మారుపేరు గోపి అని అందరికీ ఆదర్శంగా నిలబడే నువ్వే మీ మామగారి మీద అంత ఆవేశపడి అన్నన్ని మాట్లాడినావే. ఏదో మీ అత్తగారు నిన్ను చాలాసార్లు అవమానపరిచేలా ప్రవర్తించిందని చెప్పి ఆవిడ ఆసుపత్రికి వస్తే నేనే వెళ్ళమని వెనక్కి పంపించేశాను. కానీ నువ్వేమిట్రా, పాపం ఇంటికి వచ్చిన ఆయన్ని వెళ్ళు వెళ్ళు అని వెనక్కి పంపించేశావు. నువ్వేనా? నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకయ్యా అంతంత మాట్లాడినావు? నాకే బాధ అనిపించింది. అనిపించిందా? వాళ్ళకి అలాగే అనిపించాలి. అవమానించిన వాళ్ళకి అవమానింపబడ్డ వాళ్ళ బాధ ఏంటో తెలియాలి. కారం తింటేనే మంట తెలుస్తుంది. ఆ మంట ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసి రావాలి. మామయ్య గారితో అలా ప్రవర్తించానని బాధపడుతున్నావా? నేను బాధపడటం లేదు, అర్థం కాక ఆలోచిస్తున్నాను. అర్థం కాక తికమకగా ఉంది. మా అమ్మ నిన్ను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అవమానించింది. అప్పుడు నేను బాధపడ్డాను, కోపగించుకున్నాను. అప్పుడు నువ్వు నన్ను సముదాయించేవాడివి, ఆవేశపడుకో అని సర్ది చెప్పేవాడివి. కాని ఇవాళ నిన్ను ఎప్పుడు ఏమీ అననివాడు, నిన్ను మర్యాదగా చూసినవాడు, అభిమానించినవాడు, నువ్వు మంచివాడివని సమర్థించే మా నాన్నని అన్ని మాటలని పంపించావేంటి? अर्चना ना गुरिंचि नीकु बागा तेलुसु कारणं लेकुंडा नेनेप्पुडू अला प्रवर्तिंचनु मरि नान्नतो अला माट्लाडि पंपिंचाल्सिन अवसरं एंटि नी वदिना शेड्डुकोच्चिंदि ఏంటి వదిన షెడ్డుకు వచ్చిందా ఎందుకు ఎందుకంటే ఏయ్ టూల్ కిట్ పట్రా ఏయ్ నువ్వెందుకురా ఈ పనులు చేస్తున్నావ్ అయినా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నిన్న ఒక 3 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పా కదా ఇప్పుడు ఈ పనులన్నీ అవసరమా అన్నా నా కోసం నీ మర్దర్ పెళ్లికి దాచిన డబ్బులన్నీ ఖర్చు పెట్టావు కదా అన్నా దాని ముందు ఈ పని ఎంత అన్నా సర్లే గానీ కాసేపు కూర్చో వెళ్ళు వెళ్ళు అన్నా నీకోసం ఆమె వచ్చారు గోపి నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు కానీ దయచేసి నేను చెప్పేది వినకుండా అవతలకు వెళ్ళని మాత్రం అనుకు ముందు నేను వచ్చిన కారణం చెప్పని గుమ్మంలోకి వచ్చిన శత్రువైనా సరే క్షమించి మర్యాదగా మాట్లాడాలి అనే సంస్కారం కలవాణ్ణి కానీ మీ విషయంలో నేను ఆ మర్యాద తప్పినా తప్పచ్చు అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అవును అయినా ఏమీ కానివాణ్ణి వెతుక్కుంటూ మీరెందుకు వచ్చారు నేను నిన్ను హెల్ప్ అడగడానికి వచ్చాను గోపి నీకు మాకు ఏ సంబంధం లేదని చెప్పిన తర్వాత కూడా నన్ను మీరు వెతుక్కుంటూ రావడంలో అర్థమేంటి అంటే మేం చెప్పింది మీకు అర్థం కాలేదా లేకపోతే మేము అన్న మాటకి విలువ లేదా విలువ ఉంది అర్థం చేసుకున్నాను ఇందాక నువ్వు అన్నావే సంబంధం బంధుత్వం వద్దు అని అదే ఆ బంధుత్వం ఎప్పటికీ వద్దని మళ్ళీ మన కుటుంబాలు కలవకూడదని ఈ దూరం ఇలాగే శాశ్వతంగా నిలిచిపోవాలని తెగిపోయిన బంధం తెగి ఉండాలని మళ్ళీ ముడిపడకూడదని వచ్చాను అవును నిన్న మీ ఇంటికి వచ్చాం అర్చన నీతో చెప్పలేదా నేను రాత్రంతా షెడ్లోనే ఉన్నాను ఇంకా ఇంటికి వెళ్ళలేదు అందుకే విషయం నీకు తెలియదు నిన్న నేను విజయవాడ పెద్దమ్మ అర్చనని చూడడానికి వచ్చాం ఆవిడ ఎందుకు వచ్చారు జరిగిన గొడవలన్నీ నీకు తెలుసు కదా అవే తలుచుకుని అత్తయ్య మావయ్య బాధపడుతున్నారు అందుకని పెద్దమ్మని పిలిపించారు అర్చనకు నచ్చ చెప్పడానికి వచ్చింది అందుకే మీ ఇంటికి వచ్చాం ఆమె అర్చనతో మావయ్య మంచితనం గురించి కాస్త చెప్పగానే అర్చన కోపం మెల్లిగా తగ్గిపోయింది మావయ్యని అర్చన దగ్గరికి పంపిస్తానని చెప్పింది అన్నమాట ప్రకారం మరి కాసేపట్లో మావయ్య వెళ్ళి అర్చనను కలవబోతున్నారు అదే జరిగితే మావయ్య అర్చన కలిసి మాట్లాడుకుంటే ఆయన 4 మంచి మాటలు చెప్పి అర్చనకు నచ్చ చెప్తే అర్చన కోపం తగ్గిపోతే మళ్ళీ కుటుంబాలు కలిసిపోతాయి బంధుత్వాలు కలిసిపోతాయేమోనని భయంతో నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను గోపి నాకెందుకో భయంగా ఉంది గోపి మీరు మాట్లాడేది మరీ విచిత్రంగా ఉందండి ఎవరైనా సంబంధాల్లో విడిపోకూడదని భయపడతారు మీరేంటి కలుస్తారని భయపడుతున్నారు మొత్తం మీరు రివర్స్లో ఉన్నట్టున్నారు అయినా తండ్రి కూతుళ్ళు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని కలిసిపోతే మధ్యలో మీకెందుకు భయం అయ్యో నా భయం అది కాదు గోపి అర్చన కోపం తగ్గి మనము కలిసిపోవడం నాకు సంతోషమే కానీ మా దురదృష్టం మా వెంటే ఉందే ఇప్పుడు ఆ మనసొచ్చి కొత్తగా మన కుటుంబంలో చేరాడు కదా అతనితో వచ్చింది చావు అతనేం చేశాడు ఏం చెప్పను గోపి అతను పెట్టే ఇబ్బందులు 1-2 వాళ్ళకి తగ్గ సంబంధం కాదని అన్నిట్లోనూ తక్కువ చేసి చూస్తున్నాడు చులకనగా మాట్లాడుతున్నాడు మొన్న అతను ఇంటికి టిఫిన్ చేయడానికి వచ్చినప్పుడు అత్తయ్య అర్చనను చూడడానికి హాస్పిటల్కి వచ్చింది కదా అది ఆ మనసుకు తెలిసి కోపం వచ్చి కాఫీ వద్దు టిఫిన్ వద్దు ఏమీ వద్దని అలిగి ఇంట్లోంచి కావ్యం తీసుకుని వెళ్ళిపోయాడు కావ్య కూడా అలిగి వెళ్ళిపోయింది అలాగా అయ్యో కన్న కూతురు అర్చనకి అబార్షన్ అయిందని తెలిసి అత్తయ్య చూడడానికి వెళ్తేనే అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ బంధుత్వం కలుపుకుని కలిసిపోయారని తెలిస్తే ఇంకేమైనా ఉందా అగ్గి మీద గుగ్గిలమైపోడు ఆ ఆవేశంలో ఆ పిచ్చోడు ఆ శాడిస్టు కావ్యతో కాపురం చేయనని అన్న అనేసి దాన్ని పొట్టింటికి పంపించేయచ్చు అందుకే నేను భయపడేది పెళ్ళైన ఆడపిల్లకి భర్తే దైవం అత్తిల్లే దేవాలయం అంటారు అలాంటప్పుడు అతను కావ్యని గెంటేస్తే ఎలా మన కావ్య ఏమైపోతుంది గోపి వదినంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిదంటారు. నేను ఇప్పుడు ఆ స్థానంలో ఉండే ఆలోచిస్తున్నాను. కావ్య జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. ఆ విషయంలోనే నిన్ను సాయం కోరుతున్నాను గోపి. నువ్వు కావ్య కోసం ఆమె జీవితం బాగుండడం కోసం ఎన్నో మంచి పనులు చేసావు. ఇప్పుడు ఆ కావ్య జీవితం నాశనం అవడానికి కారణం నువ్వు అర్చన కాకూడదు. అందుకే ప్రస్తుతం విడిపోయిన బంధుత్వం విడిపోయినట్టే ఉండని మళ్ళీ కలవనీకు గోపి. ఆ ప్రయత్నం చేయి గోపి. మావయ్య వెళ్ళి అర్చనను కలిసి నాలుగు మంచి మాటలు చెప్పి మనసు మారిస్తే కావ్య సంసారం సర్వనాశనమైపోతుంది. అందుకే నువ్వు వాళ్ళు కలిసి మాట్లాడుకోకుండా అర్చన మనసు మారకుండా ఉండేలా చూడు. కావ్య జీవితం కాపాడు గోపి. ప్లీజ్ ఎలాగో అలాగో వాళ్ళు ఒకటవకుండా చూడు. చూడండి, ఎవరి జీవితం కూడా నా మూలంగా అర్చన మూలంగా చెడిపోవడానికి వీల్లేదు. మీకు ఆ గ్యారంటీ నేను ఇస్తున్నాను. మీరు ధైర్యంగా వెళ్ళండి. చాలా థ్యాంక్స్ గోపి. నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. నేను నిన్ను కలిసిన విషయం ఎవరితోనూ అనుకో. నువ్వు తొందరగా ఇంటికెళ్ళు. మావి అక్కడికే బయలుదేరారు. వాళ్ళు కలిసిపోకుండా చూడు గోపి. మరి నేను వస్తాను.